శాంతించుచున్. ఆ శివాజీ మహారాజు చేసినటువంటి ఆజ్ఞను విని త్వరితుండే వేగముగా అతడు ఆ సౌందేవుడు అట్టులే సరిపోయి ఆ విధంగానే చేశాడు. దేవా, ఓ ప్రభు, నన్ను మన్నించండి. మీ సర్దారు ఈ కళ్యాణ దుర్గపు సర్దారులను కొని తెచ్చుచో కొని తీసుకుని రావడానికి సర్వసోత్సాహము. నేను సాధించినటువంటి విజయం అనేటటువంటి ఉత్సాహము కనుగప్పే నా కనులను మూసివేసింది. దుశ్చరిత ఆలోచన లేదు, నాలో ఎటువంటి చెడు ఆలోచన లేదు. లేదు భవదాజ్ఞ, అంతేకాదు మీ ఆజ్ఞను భవదాజ్ఞ లంఘనో వృత్తి, మీ ఆజ్ఞను ఉల్లంఘించాలనేటటువంటి ఆలోచన నాకు లేదు. మీ చరణ ద్వంద్వం మూలాన మీ రెండు పాదాల సాక్షిగా చెప్తున్నాను, అచ్చు వినిపించాను అని పలుకగా సోందేవుడు సుంద శాంతించుచు. అప్పుడు శివాజీ మహారాజు కొంత శాంతించాడు. అంటే శుభప్రదమైనటువంటిది అని అర్థం వస్తుంది అన్నమాట.